హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దన్ను మను టాక్స్. సో కంటెంట్ ఏంటి అనుకుంటున్నారా? మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ. సో నేను చెప్పడం ఎందుకు, సో హౌ టు మేక్ ఏ అల్లూరి సీతారామరాజు గెటప్ ఇన్ హోమ్ అన్నమాట. చాలామందికి వేయాలన్న కోరిక ఉన్న వాళ్ళ పిల్లలు సహకరించకపోవచ్చు, అండ్ అలాగే బయట వెళ్ళి వేయించాలి అంటే కాస్ట్లీ. సో ఇవన్నీ కాకుండా మనకు వచ్చిన విధంగా మనం వేయొచ్చు, అండ్ పర్ఫెక్ట్గా మనం వేయొచ్చు, మనకు కాన్ఫిడెన్స్ ఉంటే వేయొచ్చు. సో అదేనమాట. సో నేను ఫస్ట్ బొట్టుతో స్టార్ట్ చేశాను. సో నా దగ్గర అయితే మన స్కిన్కి ఏమీ కానీ అక్రోలిక్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బాటిల్ మనకు రెడ్ కలర్, నేను వైట్ రెడ్ అలా కావాల్సినవి కొన్ని ఇంట్లో పెట్టుకో ఉంటాను. సో రెడ్ కలర్ యూస్ చేసి నేను నామం అయితే బాబుకు పెట్టానన్నమాట మన స్టిక్కర్ రూపంలో. అండ్ అలాగే యాక్చువల్లీ నా దగ్గర అప్పుడు బ్లాక్ దొరకలేదు, సో నేను అందుకే నా దగ్గర ఉన్న కాజల్ని అయితే యూస్ చేస్తూ మీసం షేప్ని అయితే వాడి ఇక్కడ నోస్ కింద వేసేసానమాట, లైక్ అల్లూరి సీతారామరాజుకు ఉన్నట్టు విధంగా. సో ఫస్ట్ ఏం చేశానంటే రెడ్ కలర్ తీసేసుకొని అందులో లైట్గా డిప్ చేసి నామన్ అయితే పెట్టేశాను, అండ్ అలాగే కాజల్ తీసుకొని ఒక మీసాన్ని అయితే వేసేసాను. అలా వేసిన తర్వాత అది స్ప్రెడ్ కాకుండా పౌడర్తో మనం నీట్గా కవరప్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసే కంటే ముందు ఫ్రెష్గా స్నానం చేయించి అండ్ బాడీకి అంతా లోషన్ అలా ఏమైనా అప్లై చేసి వితౌట్ పౌడర్ లోషన్ ఆరిన తర్వాత ఇలా వేయాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ పంచకట్టే విధానం. సో గోచి అందరికీ ఐడియా ఉంటుంది. సో నేను ఇక్కడ నాకు చున్నీ పతలాగా ఉంది అనిపించి నేను ఇక్కడ ఏం చేశానంటే థిక్గా కనిపించాలి, కొంచెం నీట్గా ఉండాలనేసి వాడి దగ్గర ఒక బ్లాక్ ప్యాంట్ ఉంటే వాడి యొక్క బ్లాక్ ప్యాంట్ అయితే వేశాను. సో మనకున్న చున్నీని టూ పార్ట్స్గా, టూ మిడిల్గా కనిపించేలాగా టూ పార్ట్స్గా డివైడ్ చేసి, పార్ట్స్గా అంటే కట్ చేసి కాదు, ఉన్న వాటిని టూ అటు సైడ్ లెంత్ ఇటు సైడ్ లెంత్ సేమ్ వచ్చేలాగా తీసుకొని మిడిల్లో వాడి నడుముకి ఒక నాట్ వేసేయాలి. అదే నాట్ వేసేస్తే అలా వేసిన తర్వాత రైట్ సైడ్ నుండి లెఫ్ట్కి, లెఫ్ట్ సైడ్ నుండి రైట్కి అలా గోచి తీసుకొని వచ్చి ఎక్స్ట్రాగా చాలా ఎక్కువ మిగిలిన క్లాత్ని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లీట్స్ని అయితే వేసేయాలి. ప్లీట్స్ని వేసి ఇలా మనకు సెట్ అయ్యే విధంగా నీట్గా అరేంజ్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఇక్కడ పెద్దగా అయ్యింది, నేను అందుకే ప్లీట్స్ వేసి అరేంజ్ చేసేస్తున్నాను. అలా అరేంజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక చున్నీ అండ్ ఒక స్కార్ఫ్ అయితే తీసుకున్నాను, బోత్ ఆరెంజ్ కలర్. సో ఇలా తీసుకున్న తర్వాత చున్నీని అయితే ఇలా గోచి కట్టాను ప్యాంట్ కనిపించకుండా అడ్జస్ట్ అయ్యే విధంగా. అండ్ అలాగే ఆరెంజ్ స్కార్ఫ్ వచ్చేసి మనం చున్నీ వేసుకుంటాం కదా స్కూల్కి వెళ్ళే టైమింగ్లో, అలా ఫోర్ ఫోల్డ్స్ అయితే వేసేసి వాడి భుజం నుండి నడుం వరకు తీసుకొచ్చేసి ఒక చిన్న నాట్ వేసేస్తే సరిపోతుందన్నమాట. అండ్ ఫైనల్గా మన అందరి దగ్గర ఉంటుంది రుద్రాక్షమాల. సో ఆ రుద్రాక్షమాల తీసుకొచ్చి వాడి మెడకు వేసి వాడికి సెట్ అయినంత సైజ్కి సెట్ చేసి దాన్ని టూ రోజుగా వేశాను అన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనేసి టూ రోజుగా వేశాను. అండ్ ఫైనల్గా చూడండి చాక్లెట్స్ ఎన్ని తింటున్నాడో, అవి ఇంకా నేను మిస్ చేశాను క్లిప్స్. సో మన దగ్గర రాఖీస్ ఉంటాయి కదా, ఆ రాఖీస్ రెండు సేమ్ ఉన్నటువంటి రాఖీస్ తీసుకొని బోత్ హ్యాండ్స్కి మనం ఇలా టై చేసేస్తే సూపర్గా ఉంటుంది. సో నేను ఇవి ఎప్పుడు నేను వీడికి అనేసి సపరేట్గా పెట్టింటాను అన్నమాట, ఏ గెటప్ వేసినా యూజ్ అవుతాయని. అండ్ ఇప్పుడు హెడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. హెడ్ దగ్గరికి వెళ్ళిపోయే ముందు వాడు నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు బాణాలు ఇయ్యవా అని. సో తెచ్చేకెళ్ళాడు అని చెప్పాను. ఇక్కడ మనకు ఆప్షన్గా స్టిక్కర్ ఉంటే స్టిక్కర్ పెట్టుకోవచ్చు, లేదంటారా మన దగ్గర ఎలాగో వైట్ స్టోన్ స్టిక్కర్ ఉంటుంది కదా, సో స్టిక్కర్ లేదంటారా వైట్ తిలకం అన్నమాట. సో ఇక్కడ నేను ఎందుకు రెండు ప్రిఫర్ చేశానంటే మా వాడికి ఆల్రెడీ ఒక ఇయర్ ఉందండి కుట్టించాము, ఆ కుట్టించిన దానికి ఈక్వల్గా కొంచెం ఉన్న స్టిక్కర్ తీసుకొని పెట్టాను. మీ పిల్లలకి లేకంటే మీరు వైట్ తిలకం తీసేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ అలాగే నేను రెడ్ కలర్ అని చెప్పాను కదా, ఆ రెడ్ కలర్తో నేను కాళ్ళకు పారాని కూడా రాసేసాను, ఆ క్లిప్ యాడ్ చేశాను. సో ఫైనల్గా నా దగ్గర ఒక చున్నీ ఉంది రెడ్ కలర్, ఆ రెడ్ కలర్ తీసుకొని వచ్చి హెడ్ బౌ లాగా హెడ్కి చుట్టేశాను అనమాట. యాక్చువల్గా ఇందులో నేను బియర్డ్ కూడా బాబుకి పెట్టాను, ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేయడం వీడియో తీయడం అయితే మర్చిపోయాను అన్నమాట. సో అందుకే నేను మీకు ఎలా వేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఫైనల్గా రెడ్ చున్నీతో టై వేసేసాను కదా, సో ఫైనల్ అడ్జస్ట్ చేస్తున్నాను అన్నమాట. నాకు హెయిర్ లేచినట్టు అనిపించింది, అక్కడ ఒక క్లిప్ యాడ్ చేశాను, బట్ హెయిర్ ఎక్కువ లేకుంటే అవసరం లేదు అది కూడా. అండ్ బియర్డ్ వచ్చేసి ఎలా చేయాలంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఆ బియర్డ్ షేప్ని ఒక వైట్ పేపర్లో గీసుకోవాలి, డ్రా చేసుకోవాలి. డ్రా అంటే ఎలా, ఫస్ట్ సింగిల్గా డ్రా చేసి మళ్ళీ దాని మీదనే ఒక 1 ఇంచ్ టు 1.5 ఇంచ్ లెంత్ పెట్టి డబల్ డ్రా చేసి బ్లాక్ పెయింట్ వేసి డబల్ బ్లాస్ట్ వేసి అతికిచ్చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.